హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ మనకు నిన్న టీమ్ ఛాంపియన్స్ వెబినార్ కూడా జరిగింది వీటిలో కొన్ని క్వశ్చన్స్ రేజ్ అయినాయి మీకు క్లారిటీగా చెప్తాను ఓకే మనం చాలామందికి వచ్చిన డౌట్ ఏంటంటే మనకు ఖచ్చితంగా ప్రాఫిట్ ఇస్తానని కంపెనీ ఎందుకు బల్లగొద్ది చెప్తుంది అంటున్నారు ఇదొకటి అలాగే మనకు రీసెల్లర్స్ ఖచ్చితంగా ఎలా వస్తారు ఒకవేళ వస్తే వాళ్ళకి ఏమైనా లాభం ఉంటుందా దీనికి కూడా ఒక క్లారిటీ ఇస్తాను రీసేలర్సు అలాగే కస్టమర్స్ రీసెలర్స్ వేరే కస్టమర్స్ వేరే మీకు దీన్ని కూడా క్లారిటీ ఇస్తాను అలాగే మనకి ఫిఫ్టీ సెవెన్ లింక్లో బికామ్ ఏ ఫౌండర్ అనే ఆప్షన్ అయితే తీసేశారు ఇంకా ఆ కన్ఫ్యూషన్ కూడా ఉండదు ఇంకెవరికి ఓకే ఫ్రెండ్స్ మీకు క్లారిటీ ఇస్తాను ఇప్పుడు మన కంపెనీ ఖచ్చితంగా లక్షాధికారులు అవుతామని ఎలా చెప్తుంది ఇది మీకు క్లారిటీ ఇస్తాను అనమాట అంటే ఏమీ లేదు మన కంపెనీ అనేది ఆల్రెడీ చాలా మంచి ప్రాసెస్లో ఉంది అలాగే మనకి బుజ్జి ఖలీఫాలో కూడా ఆఫీస్ ఉంది కానీ ఇప్పుడు దాకా దాన్ని చూపించలేదు దానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఎందుకంటే అది ఇంకా రెడీ చేయలేదన్నమాట జర్మనీ నుంచి దానికి మంచి మంచి సోఫా సెట్లు అన్ని తెప్పించేసారు ఆల్రెడీ రెడీ చేయడానికి రెడీ అవుతుంది రెడీ అయిన తర్వాత మనకు దాంట్లో కూడా మంచిగా ఉంటుంది అన్నమాట చూడడానికి బాగుంటుంది అలాగే మనకి ప్రాఫిట్ ఎలా వస్తుందంటే మన కింద కంపల్సరీ జాయిన్ అవుతారు ఎందుకంటే ప్రతి ఒక్కరి లింకు అనేది అందరికీ షేర్ అవుతుంది అది ఎలా షేర్ అవుతుంది అంటే మనకి ఈ అరవై రోజుల లోపే మార్కెటింగ్ క్యాంపెయిన్లు అయినా చేస్తారు మార్కెటింగ్ క్యాంపెయిన్లు చేసేటప్పుడు ప్రతి ఒక్కరు లింకు షేర్ అవుద్ది ఎందుకంటే మన లింకుల ద్వారానే కస్టమర్లు కానీ రీసేలర్స్ కానీ వస్తారు అంతే కానీ సపరేట్గా మనం అనేది యాప్స్ అనేది ఎవరు అది మీ అవ్వచ్చు నాది అవ్వచ్చు లేదా వేరే లెటర్స్ అవ్వచ్చు ఎవరిదైనా సరే రిఫరల్ లింక్ ద్వారానే వాళ్ళు కస్టమర్స్గా రావడానికి కానీ రీసేలర్స్గా రావడానికి మాత్రం కుదురుద్ది ఓకే ఫ్రెండ్స్ మీకు కంపల్సరీ అర్థమైంది కదా కాబట్టి చెప్పలేం ఈరోజు జీరో పౌండరే రేపు వంద టీం అవ్వచ్చు లేదా యాభై టీం అవ్వచ్చు ఎప్పుడు ఏమవుతుంది అనేది చెప్పలేం ఎందుకంటే ఆ లింక్లు అనేది ఎవరు ఏ లింక్తో రిజిస్టర్ అవుతారని మనం ఖచ్చితంగా చెప్పలేమాట అలాగే రీసెలర్స్కి అలాగే మనకి రీసెలర్స్ అండ్ కస్టమర్స్కి తేడా ఏంటంటే రీసెలర్స్ అంటే మొత్తం ప్రొడక్ట్స్ అన్నీ కలిపి ఒకేసారి కొన్న వాళ్ళు రీసెలర్స్ అన్నమాట మనకి వాళ్ళు అమ్ముకోవడానికి వాళ్ళకు కూడా ఛాన్స్ ఉంటుంది వేరే వాళ్ళకి వాళ్ళ రిఫరల్ లింక్ ద్వారా అమ్ముకోవడానికి ఛాన్స్ ఉంటుంది దాని ద్వారా వాళ్ళకి కమిషన్స్ కానీ ప్రాఫిట్స్ కానీ వస్తాయి కస్టమర్స్ అంటే ఏం లేదు ఒక యాప్ రెండు యాప్స్ తీసుకుంటారు అంతే వాళ్ళు కూడా ఎలా తీసుకుంటారు అనేది కూడా మీకు క్లారిటీ ఇస్తాను ఇప్పుడు కంపల్సరీ వచ్చిన ప్రతి కస్టమరు మన యాప్స్ వాడతారా వాడే ఎలా వాడతారు మనం ముందుగానే యాప్స్ అనేది ఎలా ఉంటుందో తెలియకుండా వాళ్ళు డబ్బులు ఇస్తారంటే ఖచ్చితంగా ఎవరు కాబట్టి వాళ్ళకి కూడా ఫ్రీ ట్రయల్స్ అనేవి ఉంటాయి అవి త్రీ డేస్ ఉంటాయా టెన్ డేస్ ఉంటాయి అనేది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు కానీ ఫ్రీ ట్రయల్స్ అయితే ఉంటాయని చెప్పారు ఫ్రీ ట్రయల్స్ ఉంటాయి వాళ్ళకి కంపల్సరీ యాప్స్ నచ్చుతాయి ఎందుకంటే ఎవరి దగ్గర లేని టెక్నాలజీ మన దగ్గర ఉంది కాబట్టి కంపల్సరీ వాళ్ళకి యాప్స్ అనేవి నచ్చుతాయి ఆ నచ్చడం వల్ల కంపల్సరీ ఆ యాప్ అనేది వాళ్ళు బై చేస్తారు బై చేసినప్పుడల్లా ప్రతి ఫౌండర్కి అనేది షేర్ అవుతాయి ఒకే విధంగా ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కదా కంపల్సరీ కస్టమర్స్కి రీలీ కొంచెం తేడా ఉంటుంది అలాగే మనకి ఈ అరవై రోజుల్లో కంపల్సరీ క్యాంపెయినింగ్లు అనేవి జరుగుతాయి మార్కెటింగ్ క్యాంపెయిన్లు దానిలో మనకి చాలా చాలా ఇంకా ముఖ్యమైన విషయాలు కానీ అప్డేట్స్ కానీ వస్తాయి అంటే ఎలా జరుగుతున్నాయి ఏంటంటే మనకు అల్లారా మనమే చూడబోతున్నాం ఎవరు కంగారు పడద్దు మనకి మంచిగా మంచి రోజులు అయితే దగ్గరలో ఉన్నాయి అలాగే చాలామందికి ఇంకా జీ జీమెయిల్ ప్రాబ్లమ్స్ అలాగే పేమెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీటికి కూడా తొందరలోనే ఒక మంచి సొల్యూషన్ అని అయితే మన యాష్ సార్ చెప్పడం అయితే జరిగింది మన వెబినార్లో అలాగే మనకి ఎవరైనా టికెట్ రేస్ చేసినప్పుడు ఒకసారి రేస్ చేసి తర్వాత ఒక పది రోజులైనా ఆగండి మినిమం టెన్ వర్కింగ్ డేస్ ఆగిన తర్వాత రిప్లై రాకపోతే అప్పుడు మళ్ళీ ట్రై చేయండి ఒకవేళ మీకు మెయిల్కి ఏమైనా మీరు టికెట్ రేస్ చేశారు ఈ ఫామ్ అనేది ఫిలప్ చేయలేదు లేదా ఈ పేరు అనేది కొట్టలేదు అని చెప్తే మళ్ళీ ఒకసారి ట్రై చేయండి అది కూడా పెట్టండి మీ మెయిల్లోకి వెళ్ళి అంతేగాని పదే పదే మీరు టికెట్ రేస్ చేయడం వల్ల మీకు అనేది కొన్ని ఇష్యూస్ అనేవి వస్తాయి ఒక ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కదా అలాగే మన మనం వేస్తారీకి ఈ తొంభై రోజుల్లో ఫిజికల్ ప్రోడక్ట్ కూడా ఏమైనా వస్తా అంటే ఫిజికల్ ప్రోడక్ట్ అనేది ప్రజెంట్ ఈ తొంభై రోజుల్లో అయితే రాదని మన ఏస్తారు ఖచ్చితంగా చెప్పేశారు ఓకే ఫ్రెండ్స్ మాకు అర్థమైందికి అలాగే మనకి చాలా మందికి వచ్చిన డౌట్ ఏంటంటే మనకు ఓవాలెట్ అనేది రాలేదు మరి ఏంటని టీమ్ ఛాంపియన్స్లో కూడా అడగడం జరిగింది వెబినార్లో అప్పుడు మన చెప్పిన చెప్పినప్పుడు టీమ్ ఓవాలెట్ అనేది ప్రస్తుతానికి ప్రాసెసింగ్లో ఉంది అది కూడా ఒకవేళ వచ్చే అవకాశం అయితే ఉంది సిక్స్టీ డేస్లో వచ్చిన తర్వాత మీకు మిగతా ప్రోత్సహన్ ఉంటాయి అలాగే మీకు ప్యాకేజీలు కట్టకముందే కమిషన్స్ అయితే కంపల్సరీ వస్తాయి కానీ ఆ కమిషన్స్తో మీరు ప్యాకేజ్ కొనాలా లేదా అనేది మీకు రానున్న అప్డేట్స్లో తెలుస్తాయి అన్నమాట మీ కంపెనీ మీద నమ్మకం ఉండాలనే కంపెనీ అలా చేస్తుంది అసలు ప్యాకేజీలు కట్టకుండా డబ్బులు అనేవి రావు ఏ కంపెనీలోని కానీ మన కంపెనీలో మాత్రం ప్యాకేజీలు కట్టకుండానే అమౌంట్ అనేది ఇస్తున్నారు మనకి సార్ కాబట్టి రెండు మూడు సంవత్సరాలు బట్టి ఓపుకుతో ఉన్నారు ఇంకా మనకి లాంచింగ్ ప్రాసెస్ అనేది దగ్గరకు వచ్చేసింది ఒక అరవై నుంచి తొంభై రోజులు అంటే ఒక మూడు నెలలు కొంచెం ఓపికతో ఉండండి మీకు అయితే అప్డేట్స్ మేము తెస్తూనే ఉంటాం కానీ కొంచెం ఓపికగా మీరు ఉన్నట్టయితే మీరు సక్సెస్ ఈజీగా అవుతారు కొంచెం పేషెన్సీగా ఉండండి మీరు ఇబ్బంది పడద్దు మీరు దేనికి ఇబ్బంది పడద్దు మీకు మంచి అప్డేట్స్ అనేవి ఇస్తాం అలాగే రానున్న రోజుల్లో మనకు మంచి రోజు రావాలని కోరుకుంటున్నాను ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి లుక్స్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ మరో కొత్త అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆఫ్ యూ థ్యాంక్ యూ మళ్ళీ కొత్త వీడియోలు కలుసుకుందాం థ్యాంక్ యూ